అది ఒక పురుగు, కనిపించని పురుగు. కరోనానే ఒక పురుగు, నీ బతుకుకి ఒక చిరుగు. అయినా చివరికి మంచే జరుగు, ఎందుకంటే అది ఒక పురుగు. కరోనానే ఒక పురుగు. నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి, పచ్చడి చేద్దామంటే కండలేదు దానికి. అదే దాని బలం, అదే దాని దమ్ము, ఎందుకంటే అది ఒక పురుగు. మూత నష్టపు పురుగు, మహానీచపు పురుగు. అయినా చివరికి మంచే జరుగు. అది డైనోసర్ని చంపచ్చు, కింగ్ కాంగ్ని చంపచ్చు, గడ్జిలాకి కూడా దగ్గుని తెప్పించచ్చు, సూపర్ మ్యాన్కి జ్వరం రప్పించచ్చు, స్పైడర్ మ్యాన్కి వెంటిలేటర్ పెట్టించచ్చు. కానీ అది ఒక పురుగు, అసహ్యమైన పురుగు, నికృష్టమైన పురుగు. అయినా చివరికి మంచే జరుగు. కంటికి కనిపిస్తే దానమ్మ దానిని కత్తితో పొడవచ్చు, ఉనికిని చూపిస్తే కింద పంపు పెట్టి పేల్చొచ్చు. కానీ కనిపించనని తెలిసే ఆలమ్మడికి ఆ ధైర్యం. షిర్దీ బాబావు, బాలాజీయు, యాదగిరి గుట్ట నరసింహస్వాము, అల్లావు, జీసస్సు, 3 కోట్ల దేవుళ్ళు, 30 కోట్ల దేవుళ్ళు, అందరి దేవుళ్ళకి ఏదో దేవుడు. మన మీద వాడికే తెలిసిన కసితో ఆ దేవుడు సృష్టించిన పురుగిది. దాని వెనక వాడి స్కీమేంటో, వాడి గేమేంటో, అర్థం లేని పరమార్థం ఇప్పుడు వెతకటం అనవసరం. ఇది ఆ దేవుడి ఎంటర్టైన్మెంటు, మన పాలిట కన్ఫైన్మెంటు. లాక్డౌన్ పెట్టింది పిచ్చెక్కి కాదు, బయటకి రావద్దని చెప్పేది మతిమాలి కాదు, పోలీసులు కొట్టేది పలుపెక్కి కాదు. అంతా నీ కోసం, నీ బతుకు కోసం. పురుగు చేతిలో నీ చావుని ఆపటం కోసం, నీ బలహీనత దాని బలమైతే, దాని బలహీనత నీ బలం. కత్తులు తుపాకులు బంబుల కన్నా బలమైన దానిని ఓడించే 4 ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయని పాపం నికృష్ట జీవికి తెలియదు. ఆ 4 ఆయుధాలు ఏమిటంటే, చేతులు కడుక్కో, మాస్క్ తొడుక్కో, దూరం పాటించు, గుమ్మం దాటద్దు. నీ ఇంట్లో నీకెన్ని కష్టాలున్నా, గుమ్మం బయట పురుగుంది కనుక నీ ఇల్లి నీకు రక్ష. ఇదే నువ్వు దానికి వేసే శిక్ష, ఎందుకంటే అది ఒక పురుగు. పైన చెప్పిన 4 పాటిస్తే ఆ పురుగు పెట్టును త్వరలో పరుగు. దాని బతుకు చిరుగు, ఎందుకంటే
అది ఒక పురుగు. ఇట్ ఈస్ జస్ట్ ఎ పురుగు. లెట్స్ కిల్ ద ఫ్లై.